హీ గాయస్, ఎట్లున్నారు అందరూ? నేనైతే ఫస్ట్ టైం తిరుపతికి అయితే వచ్చేసాను, అండ్ వచ్చేసరికి 7:30 అట్లా అయిందనమాట పొద్దున. సో ఒక రూమ్ తీసేసుకున్నాము, తీసుకొని ఇక్కడైతే టిఫిన్ చేసేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను ఫిక్స్ అయింది ఏంటంటే వెళ్తే తిరుపతికి అలిపిరి మెట్లు ఎక్కే వెళ్ళాలి అని అనుకున్నాను, వేరే ఆప్షన్ పెట్టుకోలేదు. సో యా, ఇంత బాగుండే నా ఎక్స్పీరియన్స్ అయితే. బట్ అట్లనే వెదర్ కూడా చాలా బాగుండి, చాలా కోఆపరేట్ చేసిందనమాట మాకు. సో కింద అయితే మనకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తారు ఫస్ట్ వెళ్ళేటప్పుడు, అంటే కొబ్బరికాయలు, ఫ్లవర్స్, అగర్బత్తి ఇవన్నీ. సో ఇక్కడ మొక్కుకొని మన మెట్లు ఎక్కే జర్నీని స్టార్ట్ చేయాలన్నమాట. సో యా, సో అల్పిరి మెట్లతో వెళ్తే మాత్రం 3500 స్టెప్స్ ఎక్కాలన్నమాట. సో నేనైతే నాకు అసలు భయం ఏం లేకుండే, ఎందుకంటే నాకు ఎప్పటి నుండో ఎక్కాలనే ఉండే అనమాట. ఇది ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్ అని చూడాలని ఉండే అనమాట, అందుకని ఫుల్ పాజిటివ్గా స్టార్ట్ చేశాను ఇది జర్నీ ఇక్కడ. బట్ ఒక 500 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఘోరంగా ఆయాసం వస్తుండే, అండ్ ఫుల్ ఇట్లా కాళ్ళు షేక్ అయిపోతున్నాయి అనమాట. బట్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు. సో వాళ్ళని చూస్తుంటే మాకు కూడా పుష్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, క్యూట్ క్యూట్గా ఉన్నారు వీళ్ళు. పిల్లలందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు, పెద్ద పెద్ద వారు ఇట్లా మెట్టుకి, ఒక్కొక్క మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ మొక్కుకుంటూ వెళ్తున్నారు. సో వీళ్ళందరిని చూస్తుంటే వీ కెన్ డూ ఇట్, పక్కా చేయొచ్చు, మనం జస్ట్ వాకింగ్గా చేస్తున్నామని చెప్పేసి మాకు కూడా అనిపించింది అనమాట. సో అందుకనే మేము కూడా సక్సెస్ఫుల్గా 3500 స్టెప్స్ అయితే మంచిగా ఎక్కేసాము. దాని తర్వాత స్టోరీ ఏమైంది, నెక్స్ట్ ఏంటి అనేది కూడా మీకు చెప్తూ ఉంటాను. సో ఇంకెన్ని మెట్లు? ఏ కాదు, 2050 అనుకుంటా కదా అమ్మా. నేను అవుట్ ఓ, ఇంకా 1950. సో మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఇట్లా చాలా కనిపిస్తాయి, అంటే ఒక్కొక్క రాయి పైన ఒక్కొక్కటి ఇట్లా ప్లేస్ చేసి ఉంటాయి. సో నాకు డౌట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి, సో అడిగితే చెప్పినారనమాట, అంటే మీకు ఏమైనా కోరికుంటే మొక్కోవాలన్నమాట ఇట్లా పెట్టేసని, నెరవేరుతాయని చెప్పేసి నమ్మకం అనమాట. సో అట్లా చాలా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే మీరు జింకలు చూడొచ్చు, చాలా జింకలు చూసాను నేనైతే, చాలా క్యూట్ ఉంటాయి అండ్ అవి చాలా ఇన్నోసెంట్ కూడా. అండ్ చాలామంది వాటికి ఫీడ్ చేశారు, అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అట్లా. సో ఇక చాలా బాగుండే అవి క్యూట్ క్యూట్గా. సో కొంచెం దూరం వచ్చిన తర్వాత అయితే ఆంజనేయ స్వామి మీద విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడైతే మంచిగా ఆగి దర్శనం చేసుకొని కాసేపు ఉండి మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట నడవడము. సో మనం నడుచుకుంటూ వెళ్తుంటే చాలా టెంపుల్స్ వస్తూ ఉంటాయి, అందులో దర్శనం చేసుకుంటూ ఉంటాము. బట్ మీకు ఒక చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, తిరుపతికి వచ్చేటప్పుడు ఒక ప్లాంట్తో రండి. మేమైతే ప్లాంట్ లేకుండా వచ్చాము. సో మేము పైకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అక్కడ టికెట్స్ ఎట్లాగో ఉంటాయి కదా అని చెప్పేసి అనుకున్నాము. బట్ అక్కడ జస్ట్ ఫ్రీ టికెట్స్ వాళ్ళకి ఉందన్నమాట. ఫ్రీ టికెట్స్ ఏంటంటే 30 అవర్స్ వెయిట్ చేయాలి గైస్, లిటరలీ 30 అవర్స్ లైన్లో వెయిట్ చేస్తే అప్పుడు దర్శనం అవుతుంది. మేము ఏంటంటే ఆల్రెడీ అల్పిరి మెట్లు ఎక్కుకుంటూ వచ్చాము కాబట్టి మా కాళ్ళు అయితే ఆల్రెడీ అవుట్ అయిపోయినాయి. సో అందుకని అస్సలు అవ్వదు, అస్సలు నిల్చోలేము అని చెప్పేసి మళ్ళీ కిందికి వెళ్ళిపోయామన్నమాట. ఒక క్యాబ్ తీసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్అప్ అయిపోయి ఆ లైన్ అక్కడ ఏంటంటే 5 అవర్స్ అనమాట. ఘోరంగా వర్షం పడుతుంది అండ్ ఆ వర్షంలో తడుచుకుంటూ ఆ లైన్లోనే నిల్చున్నాం 5 అవర్స్. 5 అవర్స్ అంటే 9 o'clock నుండి 2 o'clock వరకు అట్లా, నైట్ మధ్యరాత్రి 2 వరకు అట్లా నిల్చుంటే అప్పుడు టోకెన్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ డే మాకైతే దర్శనం అయింది. సో యా, చాలా అంటే చాలా బాగా జరిగింది గైస్. సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట, టోకెన్స్ తీసుకొని రెడీగా ఉన్నాము ఇంకా పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. బట్ మేము టోకెన్స్ తీసుకున్నప్పుడు ఎంత కష్టం ఉండే అంటే, లిటరలీ ఘోరంగా వర్షం స్టార్ట్ అయింది అండ్ 3-4 లైన్స్ ఇట్లా క్యూలో ఉండే అనమాట. అండ్ అందరు తడుచుకుంటూ, అందరు అసలు ఎవ్వరు గివప్ ఇవ్వకుండా అట్లనే తడుచుకుంటూ వాటర్లోనే ఉండి చాలా కష్టమైంది గైస్ లిటరలీ. బట్ స్టిల్ మేమైతే ఎట్లన్నా దర్శనం అవ్వాలన్నట్టు ఇంకా అదే హోప్తో ఉండే. సో ఫైనలీ టోకెన్స్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఉండే అనమాట. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్అప్ అయిపోయి నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాము. అండ్ పైకి వచ్చిన తర్వాత అప్పటికి లంచ్ టైం అవుతుంది. సో ఇక్కడైతే అన్నప్రసాదంలో లంచ్ చేస్తున్నాం అనమాట. మేము 2 డేస్ ఇక్కడే తిన్నాము, ఎందుకంటే హోటల్స్ ఎట్లా ఎంత బాగుండదు కదా అని చెప్పేసి ఇక్కడైతే మంచిగా ఉంటుందని ఇక్కడే ప్రిఫర్ చేసాము.
అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకున్నాం అనమాట. దాని తర్వాత మెయిన్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. మాకైతే జస్ట్ 5 hours దర్శనం అయిపోయింది. అండ్ అది కూడా చాలా బాగా జరిగింది. లిటరలీ గూస్ బంప్స్ అనమాట. లోపలికి పోగానే ఘోరంగా ఏడిపోస్తుంది. ఏదో పవర్ అవుతుంది గైస్ అక్కడ. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్. నా తిరుపతి ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇదన్నమాట మీకైతే చెప్పాలనుకున్నాను. సో యా, సో ఇక్కడైతే నేను ఒకటి గిఫ్ట్ తీసుకున్నా ఎస్పెషలీ మా మమ్మీ కోసము. సో అది ఎప్పటి నుండో కావాలి కావాలని అంటుండే. సో అందుకనే తీసుకున్నాను. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఏంటి అని చెప్పేసి. సో స్టేటెడ్ ఫర్ దాట్ అండ్ టెడ్గానే 3 days తర్వాత కలవబోతున్నాను. ఐఎమ్ సో సో ఎక్సైటెడ్. సో యా, ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. స్టేట్యూన్ ఫర్ దాట్. సో బై గాయస్.